రాగి మెథడ్ లో అలాగే కంట్రోల్ ప్లాట్ అంటే మామూలుగా రైతులు వేసుకునే పద్ధతిలో తేడా రెండు రకాలతో అంటే బూడిద చోడి ఒకటి తర్వాత పెద్ద చోడి ఒకటి దాంతో చూసాము. ముఖ్యంగా ఈ గుళి రాగిలో మనం టెక్నికల్ గా వీళ్ళు చేసింది ఏంటంటే మనకి విత్తిన తర్వాత మొక్కలు వచ్చిన తర్వాత మనకి ఈ పలక లాగడం అన్నమాట. మెయిన్ ఆ లాగడం దుక్కిలో ఆ పలక లాగడం వల్ల ఏంటంటే మనకి ఆ ఏరేషన్ అనేది రూట్ సిస్టమ్ లో మనకి ఏరేషన్ అది క్రియేట్ అవ్వడం దానివల్ల ఆ వేర్లు అనేవి ఎక్కువ పోషకాలని భూమిలో నుంచి తీసుకోవడం తర్వాత కలుపు కూడా మనకి నివారణ అవ్వడం ఈ కారణాల వల్ల ఏంటంటే మనకి ఈ గుళి రాగి పద్ధతిలో దిగుబడి అనేది మంచిగా రావడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంది. మనం చేసినటువంటి గుళి రాగి పద్ధతిలో ఉన్నటువంటి డెమో ప్లాట్స్ లో చూసినట్టయితే మనకి పెద్ద చోడీలో అయితే దాదాపుగా 19.2 క్వింటాల్స్ ఒక ఎకరానికి, అదేవిధంగా బూడి చోడీలో అయితే 18.8 క్వింటాల్స్ అనేవి మనం రికార్డ్ చేయడం జరిగింది. ఎకరానికి దుక్కికై దగ్గర నాకు 1800 ఖర్చు అవుతుందండి నాకు. అలాగే నార్మాడి దగ్గర ఒక 500 ఖర్చు ఉంటుందండి నాకు. నార్మాడి దగ్గర అయితే మనకి విత్తన శుద్ధి దగ్గర అయితే ఖర్చు ఏమవ్వలేదు, మన బీజామృతం దగ్గర ఖర్చు అవ్వట్లేదు, సున్నం కొద్దిగా వేస్తున్నాం కాబట్టి దానికి ఖర్చు అవ్వలేదు. మరి ఇప్పుడు మనం నారు 15 రోజులు అయిపోయిన తర్వాత మనం నాటుకోవడానికి మాత్రం మనం కూలీలకి అయితే 10 మంది పెట్టుకుంటామండి, ఒక 10 మంది పెట్టుకుంటాం. 10 మందికి 150 రూపాయలు అండి, 1500 ఖర్చు అవుతుంది నాకు నాట్లు వేయడానికి. తర్వాత నాట్ర గాపు తీయడానికి మళ్ళీ ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది నాకు. ఇస్తారండి మళ్ళీ గాపు తీస్తుంది. కోతకి ఒక 800 ఖర్చు అవుతుంది. ఒక్కొక్క అడుగు దగ్గర ఒక మొక్క పెట్టారా? ఒకటి. తర్వాత ఇంకేం చేశారు? ఒకటి వేసిన తర్వాత 15 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకేం చేయాలంటే మనవాడు అడిగితే ద్రావజామృతం పోయాలని సార్. అప్పుడు ఎండ బాగా కాసింది, అప్పుడు ద్రావజామృతం పిచికారీ చేశారా? మొదల దగ్గర అంటే మరి పోయాలని కష్టం కదా సార్. పిచికారీ చేశారు అంటే ఒక ట్యాంకీకి ఎంత వేశారు? ట్యాంకీకి 100 లీటర్స్ మనకి డ్రమ్ ఉన్నాయి సార్. 3 డ్రమ్ములు పుట్టాం సార్. తర్వాత 15 రోజులకు ఒకసారి చేశారు, 3 సార్లు వేశారు. ఇంకా పురుగు గానీ తెగులు గానీ ఏం లేదు? పురుగు పట్టె కొట్టడం లాంటిది పట్టె కొట్టాం సార్. ఎందుకు అది చేశారు? ఇది పిలకలు రావాలని సార్. మామూలు దానికి నువ్వు మామూలుగా రాగులు పెట్టుకుంటున్నారు కదా, దానికి దీనికి ఏంటి నువ్వు గమనించిన అంశాలు ఏంటి? అయితే మనం మామూలుగా ఇలా జల్లుకోవాలంటే చాలా ఒక కొంచెం వేస్తాం సార్, ఇక్కడ కొంచెం వేస్తాం, ఈ గేరులోనే కొంచెం వేస్తాం, అదొకటి మిగిలింది అది మరి కొంచెం వేస్తాము. కొంచెం వేసినా సరే పంట అనేది అసలు రాదు సార్, ఒక బస్తా కూడా రాదు సార్ ఇక్కడ యాక్చువల్ గా. ఇప్పుడు మీరు వేసినప్పుడు అంటే మీ పద్ధతిలో వేసిన దానికి దీనికి ఏమన్నా దుబ్బులు ఎలా ఉన్నాయి? ఇదైతే దుబ్బులు బాగున్నాయి సార్. మళ్ళీ మామూలుగా వేసిందైతే అసలు దుబ్బులు ఒకటి చిన్నది వస్తుంది సార్. అయితే దీంట్లో ఏంటంటే జీవామృతం అనేది మనం వాడడం వల్ల ఏంటంటే అదొక ఎరువులాగా తర్వాత ఉపయోగపడడం వల్ల మనకి గ్రోత్ అది కూడా చూసినప్పుడు మనకి చక్కటి హైట్ వేరియేషన్ అనేది కనిపించింది ఫీల్డ్ లో. అలాగే ఈ ఫింగర్స్ చూసుకున్నట్లయితే విచ్చుకొని ఉండి మనకి పెద్ద ఫింగర్స్ మనకి గుళి రాగి మెథడ్ లో సేమ్ వెరైటీలో బూడిద చోడు చూసుకున్నట్లయితే మనకి పెద్ద ఫింగర్స్, తర్వాత హైట్ ఎక్కువ తోటి బయోమాస్ కూడా ఎక్కువ ఉంది. మామూలు పద్ధతికి ఈ గుళి రాగి పద్ధతిలో మనకి డబల్ ద ఇన్కమ్, డబల్ ద ఈల్డ్ వచ్చింది. అది మామూలుగా అయితే ఇక్కడ లోకల్ వెరైటీస్ లోకల్ కండిషన్స్లో పండిస్తే 6-7 దాని యావరేజ్ ఈల్డ్ కింద తీసుకుంటాము. మొత్తం ఏజెన్సీ మొత్తంగా ఈ పద్ధతికి కన్వర్ట్ అయ్యేటట్టుగా మనం రైతుల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది। దీని బట్టి చూస్తే ఇంత లాభం రైతులకు మనకి కేజీ 33 రూపాయలు గవర్నమెంట్ ఎంఎస్పి ఇస్తుంది। దాంతో కంపేర్ చేసుకున్నా మనం ఇప్పుడు యావరేజ్ గా రైతు కేజీ 30 రూపాయలకు అమ్ముకున్నా కూడాను దానికి నికర ఆదాయం 50,000 రావడానికి అవకాశం ఉంది। కాబట్టి ఈ ఇల్లీగల్ పంటలు లాంటి వాటిని వదిలిపెట్టి అందరూ కూడాను చిరుధాన్యం పంట ముఖ్యంగా గుడి పద్ధతిలో రాగి పండించుకు చోళ్ళు పండించుకోవడం వల్ల వాళ్ళకి చాలా లాభం ఉంటుంది। కాబట్టి అందరూ ఈ దిశగా ప్రయాణించాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది। మన రైతు సోదరి మనులందరూ కూడా ఇక్కడ మనకి అంబలి అనేది కంపల్సరీ మన రాగితో అది రోజు తీసుకునే స్టేపుల్ ఫుడ్ లాగా కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఎక్కువ పోషకాహారం వెళ్ళాలి అంటే ముఖ్యంగా మహిళలకు ఐరన్ ఇదంతా ఎక్కువ కంటెంట్ లో మనకి ఇంద్రావతిలో ఉంటుంది। కాబట్టి అలాంటి రకాలని మన బయోఫోర్టిఫైడ్ రకాలని ఈ గులిరాగి మెథడ్ లో గాని పెంచుకున్నట్లయితే మనకేంటంటే మంచి ఎక్కువ దిగుబడితో పాటు మంచి పోషకాహారం కూడా మన ట్రైబల్ రైతు సోదరులకు అందుతుంది। పాత పద్ధతిలో పండిస్తే వచ్చిన దానికి వీళ్ళు ఇచ్చినటువంటి గుల్లి రాగి యొక్క విధానంలో చేసిన పద్ధతి ద్వారా వచ్చిన దానికి చాలా వ్యత్యాసం అయితే ఉంది। ఈ యొక్క విధానాన్ని బట్టి పంట దిగుబడి అన్నది చాలా చక్కగా వచ్చింది। ఎకరాకి 19 క్వింటాలు పైబడి వచ్చిందని ఈరోజు మనము ఆ పంటను తీసిన ఒక లెక్క ప్రకారం అయితే మాకు తెలుస్తుంది।